కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం శాంసింగ్ సింగరాయ్ ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సాయి పల్లవి కృతిశెట్టి మడోన్న సెబాస్టియన్ కథానాయకులుగా సందడి చేయనున్నారు వైవిధ్య భరితమైన కథా కథనాలతో చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ ఉంది దీనికితో ఈ మూవీ పోస్టర్స్ అండ్ సాంగ్స్కు అనూహ్యమైన స్పందన లభిస్తుండటంతో శాం సింగ్ పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై నాలుగు తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు సోలో రిలీజ్ డేట్ ను నాని భలే సెట్ చేసుకున్నాడని కలెక్షన్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని అంతా అనుకున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గణీ సినిమాను రిలీజ్ చేయనున్నారు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో జరిగే భారీ యాక్షన్ మూవీ ఇది ఇందులో వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది కిరణ్ కుర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ తో గనీ టీజర్ రిలీజ్ చేశారు ఈ టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్ మూడవ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు అయితే డిసెంబర్ రెండున బాలయ్య అఖండ సినిమా విడుదలవుతూ ఉండటంతో గనీ రిలీజ్ డేట్ ను డిసెంబర్ ఇరవై నాలుగు మార్చారు ఇప్పుడు గనీ వస్తుండటంతో నాని శాంసింగ్ రాయ్ ఆలోచనలో పడ్డారని టాక్ వినిపిస్తోంది దీంతో నాని రిలీజ్ డేట్ ముందుగా ప్రకటించాడు కాబట్టి ఆ డేట్ కు రిలీజ్ చేస్తానంటాడా లేక వాయిదా వేస్తాడా అనేది ఆసక్తిగా మారింది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రెండ్స్